$20,000 విజయవాడ నుంచి ఆంధ్రప్రదేశ్ నుంచి పోయిన వాళ్ళు అమెరికాలో సంపాదిస్తున్నారు. అమెరికాలో పుట్టిన అమెరికన్ ఆదాయం $65,000, అంటే వాళ్ళకంటే డబుల్ ఇన్కమ్ అంది. అదే మరికి వేరే దేశస్తులు కూడా అమెరికాకు పోయారు. మనకు వాళ్లకు $40,000 వ్యత్యాసం ఉంది. మన తర్వాత తైవాన్స్ ఉంటే వాళ్ళది కూడా $80,000 ఉంది. అంటే మన వాళ్లకు తెలివితేటలున్నాయి, సామర్థ్యత ఉంది, పట్టుదల ఉంది, నేర్చుకునే విధానం తెలిసిన వ్యక్తులు. అందుకే ఫస్ట్ మూవర్ కింద ఐటీలో వచ్చారు. ఈరోజు ప్రపంచమంతా వెళ్లారు, ప్రపంచమంతా రాణించే పరిస్థితికి వచ్చారు. కాబట్టి ఈరోజు నేను ఏ విషయాలు అయితే చెప్తున్నానో దీనికి ఒక కార్యాచరణ ప్రణాళిక తయారు చేస్తాం. మీ దగ్గరికి అందరూ వస్తారు. నాయకులను కూడా కోరుతున్న చేనేత కార్మికులుగా ఉండే నాయకుల్ని మీరు ఈ కులం కోసం రిప్రజెంట్ చేసేటప్పుడు మీరు కూడా ముందుగా మీ యొక్క నాలెడ్జిని అప్గ్రేడ్ చేసుకుని మీ సమర్థతను పెంచుకుని మిమ్మల్ని నమ్ముకున్న ఈ పేదవాళ్ళని ముందుకు తీసుకుపోయే మార్గంలో ఆలోచించమని మిమ్మల్ని కోరుతున్నాం. అట్లా కాకుండా రాజకీయం కోసం మన పదవుల కోసం మనం ఆలోచిస్తే సబబుగా ఉండదని మరొకసారి విజ్ఞప్తి చేస్తూ, ఏదేమైనా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత నేను 4వసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత మొట్టమొదటిగా కలిసింది నా ఆత్మకు నా గుండెకు దగ్గరగా ఉండే చేనేత కార్మికుల్ని, ఆప్త బంధువులైన చేనేత కార్మికుల్ని. దానికి కారణం ఈరోజు చేనేత దినోత్సవం రావడం. నేను ఎన్నోసార్లు చెప్పాను, ఇప్పుడు కూడా చెప్తున్నా, రాష్ట్రంలో ఉండే ప్రతి ఒక్క చేనేత కార్మికుడు గుర్తుపెట్టుకోవాలి. నేనేదో మిమ్మల్ని పొగడానికో మీటింగ్ వచ్చానని చెప్పడం లేదు. 42 ఏళ్లుగా తెలుగుదేశం పార్టీ పెట్టినప్పటి నుంచి పార్టీకి అండగా నిలబడ్డ వర్గం ఇది. నాకు బాధ్యత ఉంది, ఆ బాధ్యత మీ రుణం తీర్చుకోవాలి. అందుకే హామీ ఇస్తున్నా, నేను చెప్పినట్టే కాకుండా ఇంకా ఎక్కువ చేసి మిమ్మల్ని పైకి తీసుకొచ్చే విధానంతో ముందుకు పోతా. మీరు కూడా పూర్తిగా సహకరించమని, మీరు కూడా ఈ ప్రభుత్వ విధానాలను సద్వినియోగం చేసుకోమని ప్రతి ఒక్కరిని కోరుకుంటూ మీరు ఒకే ఒక విషయం లాస్ట్లో మీకు చెప్తున్నా. గడచిన ప్రభుత్వం మీరు చూస్తే చేనేత కార్మికులకు ఒక రూపాయి ఖర్చు పెట్టలేదు. ఆ 24,000 రూపాయలు ఇచ్చేసి మా పని అయిపోయిందని ఒక్క పైసా ఖర్చు పెట్టలేదు. సర్వే ఒకటి చేసి మన భూముల్లో సర్వే రాళ్లు వేయడానికి 700 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. అంటే సర్వే రాళ్లకు ఆనాటి ముఖ్యమంత్రి ఫోటో వేసుకుని మన భూముల చుట్టూరు నాటడానికి ఒకే ఒక ప్రాజెక్టుకి 700 కోట్లు ఖర్చు పెట్టారు. 5 ఏళ్లలో ఆ 700 కోట్ల రూపాయలు ఈ చేనేత కార్మికులపైన ఖర్చు పెట్టుంటే మీ జీవితాల్లో వెలుగు వచ్చేది. అది ఆనాటి ముఖ్యమంత్రి చేసిన పని. ఈరోజు మీకు ఒక 1 కోటి రూపాయలు ఖర్చు పెట్టాలంటే పెట్టలేకపోయాడు. సాక్షి పేపర్కు మాత్రం 403 కోట్ల రూపాయలు అడ్వర్టైజ్మెంట్ ఇచ్చుకున్నాడు. ఆ పేపర్ ఉండాలి. ఆ పేపర్లో తప్పుడు వార్తలు రాసి మన వాళ్ళ మోసం చేస్తానే ఉండాలి. దీనికి 403 కోట్లు ఖర్చు పెట్టాడు. వైజాగ్లో ఇప్పుడుండే ప్యాలెస్లు జాలకుండా రిషికొండ ప్యాలెస్కి 500 కోట్లు ఖర్చు పెట్టాడు. నాకైతే అర్థం కావడంలో ఏం చేయాలని ఆ ప్యాలెస్ని ఎట్లా మెయింటైన్ చేయాలని కూడా అర్థం కావడంలా. అంటే ఒక వ్యక్తి యొక్క విలాసమైన జీవితం కోసం, వ్యక్తిగత ప్రయోజనాల కోసం ప్రజాధనాన్ని 500 కోట్ల రూపాయలు తగలబెట్టే పరిస్థితికి వచ్చారు. ఇంకో పక్కన మీరు చూస్తే అమరావతిలో ముళ్ళన్నీ మొలిచిపోయి కంపంతా మొలిచిపోతే దాన్ని తీయాలంటే ఇప్పుడు టెండర్లు పిలిచారు మా వాళ్ళు, దానికి 36 కోట్లు. ఉండే బిల్డింగ్లన్నీ పోయినాయి. ఆ బిల్డింగ్లన్నీ కూడా మీరు చూస్తే నీళ్లలో ఉండిపోయి మొత్తం తుప్పుపట్టే పరిస్థితికి వచ్చింది. దాన్ని ఏం చేయాలో తెలియని పరిస్థితి. ఎక్కడికక్కడ పంచాయతీ ఆఫీసులకి, టిట్కో ఇళ్లకి ఏది కనపడిస్తే అది రంగులేసి
దగ్గర దగ్గర 2,000 నుంచి 3,000 కోట్ల రూపాయల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసే పరిస్థితికి వచ్చారు. ఇంకో పక్క మీరు చూస్తే ఒక్క మద్యం మామూలు కాదు, నాసిరకం మద్యం. దుకాణాలు వీళ్ళవే, మ్యానుఫ్యాక్చరింగ్ వీళ్ళే, డిస్ట్రిబ్యూషన్ వీళ్ళే. ఒక తెలంగాణ మనకు వ్యత్యాసం చూస్తే 18,000 కోట్ల రూపాయల వ్యత్యాసం వచ్చింది ఆదాయంలో, అంటే 18,000 కోట్లు నష్టం వచ్చింది. ఇలాంటి విధానాలన్నీ ఇష్టానుసారంగా విద్యుత్ శాఖలో వీళ్ల విధానాలలో 10,000 కోట్ల రూపాయల నష్టం వచ్చింది. పోలవరం మునిగిపోయే పరిస్థితి వచ్చింది. అమరావతి ఆస్తి ఆవిరైపోయే పరిస్థితికి వచ్చింది. ఇంకో పక్క ఆదాయం బాగా తగ్గింది, అప్పులు పెరిగాయి. ఇవన్నీ కూడా వాళ్ళ యొక్క అక్రమ ఆస్తుల్ని పెంచుకున్నారు తప్ప ప్రజా ఆస్తులు పెంచిన సందర్భాలు కూడా లేవు. ఏదేమైనా మీరందరూ కూడా మొన్న ఎలక్షన్లో నేను చూశాను, నేను 10 ఎలక్షన్లు రన్ చేశాను. మొట్టమొదటిసారిగా మొన్న ఎలక్షన్లో అపోజిషన్ స్టేటస్ లేకుండా 175 సీట్లలో 164 గెలిపించి 11 సీట్లే కట్టబెట్టిన మొదటి ఎన్నిక ఇది. ఒక హిస్టారికల్ ఎలక్షన్స్ ఇది. ప్రజల ఎక్స్పెక్టేషన్స్ మీరు చూస్తే చాలా క్లియర్గా ఉన్నారు. ఈసారి ఎట్టి పరిస్థితుల్లో ఇలాంటి ప్రభుత్వం పోకపోతే మాకు భవిష్యత్ ఉండదని ముందుకొచ్చి ఓట్లేశారు. 93% సీట్లు గెలిచాం. ఎన్నో ఎలక్షన్లు చూశాను, ఒక అసెంబ్లీ సీట్లో 95% మెజార్టీ గెలిపించారు. అది చూసిన తర్వాత మాలో బాధ్యత పెరిగింది. మేము తప్పు చేస్తే చరిత్ర మమ్మల్ని క్షమించదు. మా తమ్ముడు చెప్పినట్టు నిర్ణయించుకున్నారు, బతుకో చావో నిర్ణయించుకుని ఈసారి గెలవకపోతే మేము ఈ రాష్ట్రం వదిలిపెట్టి వెళ్ళిపోతాం, ఏదో వేరే రాష్ట్రాలకు పోతాం, లేకపోతే వేరే దేశాలకు పోతాం అనే పరిస్థితికి వచ్చారు. అందుకే వేరే దేశాల్లో ఉండేవాళ్లు, వేరే రాష్ట్రాల్లో ఉండేవాళ్లు 100,000 రూపాయలు ఖర్చు పెట్టుకుని ఎన్నికల్లో వచ్చి పనిచేశారంటే అది ఆనాటి ప్రభుత్వం యొక్క ఘనత, ఆ ప్రభుత్వం పైనుండే వ్యతిరేకత అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇలాంటివన్నీ చాలా జరిగాయి. ఏదేమైనా మళ్లీ మహాడుకుందాం. నేను ఒకటే మిమ్మల్ని కోరుతున్నా, చేనేత కార్మికులు మరొకసారి చేనేత అంతర్జాతీయ దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈ ప్రభుత్వం మీకు అండగా ఉంటుంది, అన్ని విధాలు ఆదుకుంటుందని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా. జై హింద్. కోమటి శ్రీధర్ బాబు అమరావతి కోసం 1 లక్ష రూపాయలు డొనేషన్ ఇచ్చారు, వారిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. రాబోయే రోజుల్లో ప్రజలు కూడా విరాళాలు ఇవ్వడం కానీ మీరు ముందుకొచ్చి పూర్తిగా ఏ విధంగా సహకరించగలుగుతారో ఆ విధంగా సహకరించాల్సిందిగా మిమ్మల్ని అందరూ కోరుకుంటూ ఆయన్ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. ధన్యవాదాలు. థ్యాంక్ యూ.